హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ కోరి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిరుద్యోగుల ఎజెండాగా రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆ నిరుద్యోగ ఎజెండా ఎక్కడో మూలబడిపోయింది పేపర్ లీకులు గందరగోళాలు ప్రైవేటు రంగంలో తెలంగాణ విద్యార్థులు దక్కింది సున్నా ఈ నేపథ్యంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేలకూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టిన నిరుద్యోగులం ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతుంది కానీ అనుకున్న విధంగా నిరుద్యోగులని సాటిస్ఫై చేయడంలో ఈ రెండు నెలల కాలంలో కాంగ్రెస్ అంత చొరవ తీసుకుందంటే తీసుకోలేదని చెప్పాలా గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం న్యాయం చేస్తన్న నమ్మకంతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల ఎజెండా నేపథ్యంలో విద్యార్థి నాయకుడిగా ఉండి అతి చిన్న వయసులో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూర్ వెంకట్ ఎంబీబీఎస్ విద్యార్థి విద్యా సమస్యల పైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ విద్యార్థి అనే అంశంకెళ్ళి ఆయన ఎమ్మెల్సీగా అయ్యాడు కాబట్టి ఎన్నికైంది ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే కానీ ఆయన విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో మన బాధల్ని మన సీరియస్ అంశాలని ప్రభుత్వం యొక్క దృష్టి తీసుకుపోవడం కోసం ఓపెన్ డిబేట్ పెడుతున్నాం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్తో ఓపెన్ డిబేట్ అంశం ఏంటంటే నిరుద్యోగ సమస్యలు దాని పరిష్కార మార్గాలు మీరేమి కోరుకుంటున్నారు మీకేం కావాలా అన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం తాను కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఒక ప్రజా సమస్యలకు నిరుద్యోగ సమస్యలకు వేదికగా ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలలో రూమ్ నెంబర్ యాభై ఏడులో మంగళవారం ఫిబ్రవరి ఆరో తారీఖు ఫిబ్రవరి ఆరో తారీఖు మంగళవారం పదకొండు గంటలకి ఎన్ని గంటలకండి లెవెన్ ఏఎం పదకొండు గంటలకి మనకు ఓపెన్ డిబేట్ అనేది ఉంటుంది ఎప్పుడు మంగళవారం ఫిబ్రవరి ఆరో తారీఖు ఫిబ్రవరి ఆరో తారీఖు మంగళవారం వేదిక ఎక్కడ అంటే ఉస్మా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ యాభై ఏడులో ఉదయం పదకొండు గంటలకు ప్రోగ్రాం ఉంటుంది మరి ఏం చేయాలి ప్రోగ్రాంలో అంటే మన ప్రభుత్వాన్ని నిలదీయాల మన సమస్యలను చెప్పాలి మన సమస్యలు అనే ప్రభుత్వం వరకు పొయ్యే విధంగా మనము గట్టిగా నిలదీయాల ఎవరు నిలదీయాలా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూరు వెంకట్ గారిని మనం నిలదీసక ప్రయత్నం చేస్తాం అంశాలేంటివి ఏదైనా అంశమే ఆ అంశం నిరుద్యోగ అంశమై ఉండాలా నిరుద్యోగ సమస్య ఉండాలా మన కోరి కోరి తెచ్చుకున్నటువంటి నిరుద్యోగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మన సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని వందకు వంద శాతం నిలదీస్తామని ఈ వేదిక ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయాలా మీడియా కూడా మొత్తం వస్తుంది మన సమస్యలన్నీ కూడా ఎవరికైతే ఏ సమస్య ఉందో అందరూ తల్లి రండి ఎంతమందైనా రండి ఒకవేళ వేదిక రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సరిపోకపోతే ఆర్ట్స్ కాలేజ్ ముందర పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం కాబట్టి నిరుద్యోగ ఎజెండా మనకైతే ఏ విధంగా అయితే రెండు లక్షల నిరుద్యోగ ప్రణాళిక ఇచ్చిందో ఆ ప్రణాళిక అమలు కోసం మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది మీరేం చేస్తారు అన్న అంశాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాం ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు తీసుకుంటే వాళ్ళ సీరియస్గా రోడ్లు పట్టుకొని తిరుగుతున్న అంశం జివో నెంబర్ నలభై ఆరు జివో ఫార్టీ సిక్స్ అలాగే గ్రూప్ వన్ ఐదు వందల మూడు పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం ఆరు వందలకు పైన ఆరు వందల అరవై అని ఆరు వందల పోస్టులు అని మనకు సమాచారం అందుతుంది లేదు ఆరు వందలు మాకు సరిపోవు ఏడు వందల యాభై వేయండి వీలైతే వెయ్యి పోస్టులు ఇంపండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం నింపాల రెండు వేల పదకొండులో జరిగిన గ్రూప్ వన్కి రెండు వేల పదహారులో ఎగ్జామ్ జరిగింది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగాల ఐదు వందలు కాదు వెయ్యి పోస్టులు కావాలన్న ఒక డిమాండ్ని పెడదాం అలాగే గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి రెండు వేల ఉద్యోగాలు కావాలా గ్రూప్ థర్డ్లో పదమూడు వందల ఉద్యోగాలు ఉన్నాయి మూడు వేల ఉద్యోగాలు కావాలా ఎనిమిది వేల ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ పెట్టారు ద రిజల్ట్ ఇవ్వాలా మళ్ళీ గ్రూప్ ఫోర్త్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలా రిజల్ట్ ఇవ్వాలా కొత్త నోటిఫికేషన్ క్లారిఫికేషన్ ఇవ్వాలా గురుకుల రిజల్ట్ ఆరు నెలలుగా కోట్ల చుట్టూ తిరుగుతుంది ఆరు గంటల సమస్య కారణంగా ఆ ఫలితాలు రాబట్టుకోవాలా దాంతోపాటు కొత్త నోటిఫికేషన్లు మీ ప్రణాళిక ప్రకారం ఏ విధంగా అమలు చేస్తారో నిలదీసే ప్రయత్నం చేయాలా అలాగే గ్రూప్ టూలో ఉన్నటువంటి ఎక్సైజ్ హైట్ ఎక్సైజ్ హైట్ అనేది గత నోటిఫికేషన్లో నూట అరవై సెంటీమీటర్లు ఉంటే మన నోటిఫికేషన్లో వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పెట్టారు ఇది సమంజనిసం కాదు దీనిపై నిలదీసే ఒక ప్రయత్నం చేద్దాం అలాగే డిఎస్సి ఇరవై ఐదు వేలు అన్నారు ఇంకా ఎక్కువ పోస్టులు అన్నారు ఇవాళ పన్నెండు వేలు అంటున్నారు పదివేలు అంటున్నారు అది కాదు మాకు మీరు హామీ ఇచ్చారు మెగా డిఎస్ అన్నారు మోసం చేయొద్దు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపాలా అన్న ఒక ప్రశ్న మన నుంచి రావాలా ఆ మెగాడిఎస్లో భాగంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఆ మెగాడిఎస్లో భాగంగా పీఈడి పోస్టులు ఎన్నో ఏళ్లుగా నింపనటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులకు సంబంధించిన ఒక పంచాయతీ ఏదైనా డిఎస్ సంబంధించినటువంటి నేపథ్యంలో డిఎస్సి ఎక్సైజ్ ఐటు గురుకుల ఫలితాలు గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ పీటి ఫలితాలు రెండు వేల పదహారు నుంచి ఆరు వందల పదహారుపై సంబంధించిన ఫలితాలు రాలేదు ఇవన్నిటి పరిష్కార మార్గాలు దొరకాలన్నటువంటి ఒక అంశంతో ఇంకా చెప్పని అంశాలు చాలా ఉన్నాయి అప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు అడిగే ప్రశ్నలన్నీ ఇక్కడ ఓపెన్ డిబేట్ ద్వారా బల్మూర్ వెంకట్ని మనం క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం సమాధానాలు రాబట్టుకుందాం మీరేం చేస్తారో ప్రభుత్వం యొక్క మాట ఇచ్చి ఆ ప్రభుత్వం వరకు మన సమస్యలు తీసుకుపోయే విధంగా మీరు కుర్చేయాలన్న ఒక డిమాండ్ పెడదాం అవసరమైతే అక్కడే నిలదీద్దాం కదలకుండా కూర్చోబెడదాం మన సమస్యని ప్రభుత్వం వరకు పోయే విధంగా చేయాల్సిన అంశం ఉన్నది కాబట్టి నిరుద్యోగుల ఎజెండా నేపథ్యంలో నిరుద్యోగ నాయకుడిగా ఉన్నటువంటి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి బల్మూర్ వెంకటన్నని రేపు ఓపెన్ డిబేట్కి మనం పిలుస్తూ ఉన్నాం తారీఖు ఫిబ్రవరి ఆరు మంగళవారం ఉదయం పదకొండు గంటలకి ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ యాభై ఏడు మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అందరూ అక్కడికి తరలి రండి ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం ఎందుకంటే గత ప్రభుత్వం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని కొని చేసింది నిలదీస్తే ప్రశ్నిస్తే కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లలో నింపే ప్రయత్నం చేసింది అక్రమ కేసులు పెట్టింది నా పైన పది కేసులు పెట్టింది గత గవర్నమెంటు చేసిన పాపం వల్ల నిరుద్యోగుల అంశాలపైన పోలీస్ అంశాలపైన రిజర్వేషన్ అంశాలపైన లాంగ్ జంప్ పైన జీవో నెంబర్ నలభై ఆరు పైన ఎన్నో అంశాలపై నిలదీశాను కానిస్టేబుల్ ఎస్ఏ నేపథ్యంలో గ్రూప్స్లో జరుగుతున్న అవకతవకల పైన సిలబస్ల పైన ఉద్యోగాలపైన నిలదీశాం ఇప్పుడు కూడా నిలదీదాం రేపు సారి ఈ సమస్య పరిష్కారం అయిపోయాక సారు కూడా ఎమ్మెల్సీ అధికారికంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవేళ అదృష్టం ఆయనకు విద్యాశాఖ మంత్రి వస్తే సార్ని కూడా అదే ఆర్ట్స్ కాలేజీలో అదే రూంలో ఓపెన్ డిబేట్ పెడదాం కానీ నిరుద్యోగుల అంశాల ఎజెండాగా ముందుకు కదులుదాం ఈ రెండు లక్షల ఉద్యోగ ప్రణాళికని పూర్తి చేసుకోవాలా దానితో పాటు ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ని వెంటాడాలా ఈ గవర్నమెంట్ నిలదీయాలా మన సమస్యలు పరిష్కరించుకోవాలా ప్రజాస్వామ్య పద్ధతిలో కాబట్టి ఇందిరా పార్కెడ ధర్నా చేసేటటువంటి భాగ్యం లేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది ఇవాళ మనం మన ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆర్ట్స్ కళాశాల వేదిక చేసుకొని మన నిరుద్యోగుల సమస్యలని తేల్చే ప్రయత్నం తేల్చుకునే ప్రయత్నం పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి ఈ సమస్యను గుర్తుపెట్టుకోండి మీ సమస్యలు ఉంటే దాని పరిష్కార మార్గం మీకు కావాలనుకుంటే రోడ్లమ్మడి తిరిగే మనం ఉద్యమాలు చేసే మనం ఒక వేదికను ఉపయోగించుకుందాం ఆ వేదిక ఓపెన్ డిబేట్ విత్ బల్మూరి వెంకట అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది దీనికి సంబంధించిన సమాచారం మరోసారి చెప్తున్న తేదీ మంగళవారం ఫిబ్రవరి ఆరు ఉదయం పదకొండు గంటలకి ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇది ఉన్నటువంటి సమాచారం థ్యాంక్ యూ